Hey guys, welcome back to our channel Nivi Nitvi Cooking and Vlogs. And ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక మంచి డిఐవైతో, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ హెయిర్ బ్యాండ్స్తో వచ్చేసాను. ఎస్, మనము యాక్చువల్గా బయట హెయిర్ బ్యాండ్స్ కొనాలంటే ఎంత కాస్ట్ పడతాయండి? నార్మల్ మనం డైలీ వేరే కేసే కూడా 10 రూపీస్ పడుతుంది. కానీ ఇలాగ మనము మన ఇంట్లో వేస్ట్ క్లాత్లతో, జాకెట్ పీసులతో, మనకు డ్రెస్ మెటీరియల్స్ మిగిలిన క్లాత్లతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. లేదు మీకు ఒకవేళ పెద్ద సైజు హెయిర్ ఎక్కువ ఉంది అలాగ ఉన్న వాళ్ళైతే లెంత్ వచ్చేసి 20 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి విడ్త్ తగ్గించాలన్నమాట. ఇక్కడైతే నేను 15 ఇంచెస్ ఆఫ్ లెంత్ తీసుకున్నాను, 3.5 ఇంచెస్ ఆఫ్ విడ్త్ తీసుకున్నాను. సో ఇలాగ చూపించినట్లు వీడియోలో ఇలాగ ఫోల్డ్ చేసుకొని, నేను వితౌట్ మిషన్ చెప్పాను కదండి, ఎందుకంటే అందరి ఇళ్ళలో మిషన్స్ ఉండవు, సూయింగ్ మిషన్స్ అంటే స్టిచ్చింగ్ మిషన్స్. కాబట్టి స్టిచ్చింగ్ మిషన్ లేని వాళ్ళు కూడా ఈజీగా అంటే ఈజీగా వితిన్ 5 మినిట్స్లో తయారు చేసేసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ని. డైలీ వేర్కి కానివ్వండి, డ్రెస్సెస్ పైకి కానివ్వండి, అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అలా మ్యాచింగ్ వేసుకోవాలి. అమ్మాయిలకి మ్యాచింగ్ వేసుకోవడం అంటే పిచ్చి కదూ. సో అలా వేసుకోవాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా లేడీస్ వచ్చి శారీస్ పైకి వేసుకోవాలి, మ్యాచింగ్ అంటే బ్లౌజ్లలో మనకి పీసులు మిగులుతాయి కదా, సో వేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ లోపలికి బయటికి చూపించినట్లు అలా వేసుకొని లాస్ట్లో నాట్ వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాం కదా, సో దీని ఎండ్లో ఒక పిన్, ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి దాన్ని లోపలికి మెల్లమెల్లగా తీసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఈజీగానే అనిపిస్తుందండి, లేదు కొత్త వాళ్ళు స్టిచ్చింగ్ ఏమి తెలియదు బేసిక్స్ కూడా అంటే కొంచెం కష్టం అవుతుంది. అది ఒక కష్టం అంటే మరీ కష్టమేం కాదు, 1 or 2 times ట్రై చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలాగ ట్రై చేస్తే, సో ఇలాగ లోపల నుంచి మనం బయటికి లాగాలి మెల్లగా. లాగా ఒక్కదాని ఒక ఎడ్జ్ బయటకు వస్తే చాలు మనమే లాగేసుకోవచ్చు అనమాట. ఇలా లాగేసుకున్నాను నేను. ఇక్కడ మీకు చూపిస్తుంది వెల్వెట్ క్లాత్. మనము బయట చూస్తున్నప్పుడు వెల్వెట్ క్లాత్తోనే ఎక్కువ మనకి వస్తాయి కదూ. దీనికి కావాలంటే మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్, పూసలు, అలా మనకి ఏమైనా డిజైనర్ కావాలంటే డిజైన్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు దీనికి అన్నీ కూడా. లేదంటే ప్లెయిన్ ఇదే అండి ఎలాస్టిక్ మెయిన్, ఇదే మనకు మెయిన్ కావాల్సింది. ఈ ఎలాస్టిక్ నేను ఇక్కడ 8 ఇంచెస్ తీసుకుంటున్నాను, 8 ఇంచెస్ సరిపోతుంది, లేదంటే 9 ఇంచెస్ తీసుకోవాలి అంతే. సో కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న దాన్ని ఎలాగ మనం లోపల పెట్టాలో కూడా నేను చూపిస్తాను అన్నమాట. ఈ ఎలాస్టిక్ మీకు ఈజీగా స్టిచ్చింగ్ ఐటమ్స్ దొరికే షాప్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఇది మీటర్ 4 రూపీస్, ఒక మీటర్ 4 రూపీస్ తెచ్చుకుంటే చాలు ఆల్మోస్ట్ 10 to 15 హెయిర్ బ్యాండ్స్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ పెన్సిల్ పెట్టేసి దానికి లోపల నుంచి ఇలా బయటికి తీసుకోవాలి. దాన్ని చివర ఎడ్జెస్ పట్టుకోవాలి, ఎందుకంటే చిన్నదిగా ఉంది కదా, ఆ పెద్ద క్లాత్లో పట్టదు కాబట్టి మనం దాని చివర ఎడ్జెస్ అలా గట్టి పట్టేసుకొని నాట్ వేసేసుకోవాలన్నమాట. నాట్ వేసేసుకుంటే చూడండి హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోయింది. వావ్, చాలామంది నమ్మలేకపోతున్నారు కదా ఇలా ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు అని. చాలామంది తెలియదని అందుకే నేను ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మన ఛానల్లో చూడాలి, ఇంకా నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉండాలంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన నివి నిత్వి ఛానల్ ఉంది అని వాళ్ళకు చెప్పండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒక్కమని చెప్పేయండి. సో ఇలాగా మనం ఇలా లోపల పెట్టేసుకున్నాం కదూ, దానిని ఇలా నీడిల్తో మొత్తం దానికి చుట్టూ నీడిల్తో స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఆపోజిట్ కలర్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నాను అంటే మీకు కనిపించాలి అన్నది. ఒకవేళ రెడ్డే తీసేసుకుంటే ఏమవుతుందంటే మీకు కనిపించదు, కొందరికి కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి నేను ఆపోజిట్ తీసుకున్నాను. మీరు సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటే చూడడానికి బాగుంటుంది, దానికి మంచి ఫినిషింగ్ అనేది కూడా వస్తుంది అన్నమాట హెయిర్ బ్యాండ్కి. సో ఇది వితౌట్ మిషన్ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు అన్నట్లుగా మీకు చూపించాను. సో ఇక్కడ హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోయింది, 3 నాట్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇది వితౌట్ మిషన్, విత్ మిషన్ అనమాట. మిషన్తో చేయడం అంటే చాలా ఈజీ, 2 మినిట్స్, 1 మినిట్ 2 మినిట్స్లో అయిపోతుంది. ఇది చెప్పాను కదా నా హెయిర్ ఎక్కువ ఉంది, మనకు పెద్ద హెయిర్ బ్యాండ్ కావాలన్న వాళ్ళకి ఇది విత్ 3 ఇంచెస్, లెంత్ 20 ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట నేను ఇక్కడ. చూడండి 20 ఇంచెస్ తీసుకున్నాను.
ఇలా మనం చేసుకోవడం వల్ల ఏమిటంటే మనకి తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి తక్కువ బ్యాండ్ చేసుకోవచ్చు, ఎక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి పెద్ద హెయిర్ బ్యాండ్ తీసుకోవచ్చు. సో ఇలాగ మంచి మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు. లో కాస్ట్లో కూడా మనకు కావాల్సిన మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ మనం రెడీ చేసేసుకోవచ్చు. అండ్ మనం చేసుకున్నాము, మనమే తయారు చేసుకున్నాము, మనం వేసుకుంటే ఆ తృప్తే వేరబ్బా. సో ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉంటుంది కదా. సో ఇది లెఫ్ట్ సైడ్ నుంచి, అంటే రాంగ్ సైడ్ నుంచి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే ఇది మీకోసమే అండి క్లాత్. చూడండి, ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ క్లాత్ని ఎలాగ ఫోల్డ్ చేసాము, ఎలాగ స్టిచ్ చేసుకుంటున్నాము అని. మీకోసమే నేను అలా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను. రాంగ్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక రవ్వ పైన అట్లా మడ్ చేసుకొని స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సో యాజ్ యూజువల్ నార్మల్గానే మనం లోపల ఎలాస్టిక్ పెట్టేసి థ్రెడ్ లాగేసి సేమ్ అలాగే చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టంగ్ అని కొట్టేసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి, ఎలాగ ఉండాలి మన వీడియోస్, ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా నా దగ్గర నుంచి, అంటే వీడియోలలో, సో ఇవన్నీ కూడా మీరు నాకు తప్పకుండా కామెంట్ చేసేయండి కామెంట్స్ బాక్స్లలో. చూడండి, ఇలాగే సేమ్ మనం ముందు ఎలాగైతే ప్రాసెస్ చేసామో అలాగే అన్నమాట. మీకోసమని నేను కొంచెం చాలా లాగ్ చేస్తూ, అంటే వివరంగా చెప్పాలి, నీట్గా అర్థం అవ్వాలి. 1 or 2 minutes అర్థమైతే మళ్ళీ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా స్టిచ్చింగ్ బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా. సో అందుకే నేను ఇలాగనమాట. సో ఇక్కడ రింగ్స్ పెట్టుకున్నాను నేనైతే, ఇలాగ చేయొచ్చు అని ఒక మీకు ఒక ఐడియా కోసం నేను ఇక్కడ లోపల రింగ్స్ పెడుతున్నాను. మీరు కావాలంటే బాల్స్ కానివ్వండి, చైన్ బాల్స్, చైన్ లేస్లు, ఇలా ఏవి కావాలంటే అవి మనకు డిజైన్ చేసుకోవడానికి, పెళ్ళిళ్ళకి అలా వేసుకోవడానికి కూడా డిజైన్ చేసుకోవచ్చు, హెయిర్ బ్యాండ్స్ గ్రాండ్ లుక్ రావడానికి. సో ఇలాగ నాట్ వేసేసుకోవాలి, 3 knots. నాట్ వేసిందని లోపలికి వేసేసి మళ్ళీ నీడిల్తో 2 edges స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక ఎడ్జ్ ఇంకో ఎడ్జ్ లోపలికి పంపించి స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూడండి, ఇది నేను మీకు చూపించిన రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ అయితే చిన్నదిగా చిన్నపిల్లలకి ఎలా ఎవరికైనా వేయడానికి సరిపోతుంది అన్నమాట. ఇది కొంచెం పెద్దదిగా చేసుకున్నాను మీకు ఐడియా కోసమని. నేను 2-3 types ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట. చాలామంది ఏంటంటే వన్ వీడియో పెట్టేసి ఒక 2 minutes టకటక చెప్పేస్తారు, దాన్ని ఒక 10 times చూడాలి అర్థం అవ్వడానికి మనకి. కానీ నేను ఇక్కడ కొంచెం వివరంగా నీట్గా అర్థం అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుందన్నమాట క్లాత్ కూడా, ఇది కాటన్ క్లాత్. సో ఇది అర్థమైంది కదా మీకు, రాంగ్ సైడ్ స్టిచ్ చేసుకుంటే మనం తిప్పినప్పుడు రైట్ సైడ్కి వచ్చేస్తుంది అన్నమాట. స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. సో స్టిచ్చింగ్ రాని వాళ్ళ కోసం నేను కొంచెం ఇలాగ చెప్పాను అన్నమాట, ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతోనే ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్ మన హెయిర్ బ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.